సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూ వీకే గేమ్ సో వీడియోలో బీజీఎం వల్ల మీకు యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను సో వీటి వల్ల మీరు గేమ్ అనేది ఈజీ ఆడొచ్చు అండ్ మీరు ఈజీగా ఎనిమిస్ని అయితే కిల్ చేయొచ్చు అనమాట సో ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ వల్ల మీరు ఎనిమిస్ కంటే ఫాస్ట్ అవుతారు సో కాబట్టి వీడియో ఎండి దాకా చూడండి సో ఎండి దాకా చూసి మీకు ఏ ట్రిక్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి లైఫ్ స్టార్ట్ వచ్చేసి హండ్రెడ్ అన్నమాట అనమాట సో తప్పకుండా కంప్లీట్ చేయండి సో ఫస్ట్ ట్రెక్ వచ్చేసి మనకు ఫోర్ సెకండ్ రూయిన్స్ లో అన్నమాట సో ఈ మ్యాప్ లో చూడండి మనకి ఇట్లాంటి లొకేషన్స్ ఉంటే చూడండి మనకు చిన్నపాటి ప్యాస్ లెక్క సో ఈ లొకేషన్ అన్నమాట ఇట్లా మనకు బబుల్స్ ఉంటాయి కదా సో దీని లోపలికి మీరు జస్ట్ ఎల్లో బటన్ మీరు క్లిక్ చేయండి దీని లోపలికి అయితే వచ్చేస్తారు ఇక్కడ మనకు ఎగ్జిట్ బటన్ అయితే ఉంటుంది సో ఆ ఎగ్జిట్ బటన్ మీరు క్లిక్ చేసి అనుకోండి మీరు దీని లోపలికి అయితే పోతారు సో మీకు ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ ఎనిమీస్ మిమ్మల్ని అయితే కనిపెట్టలేరు అన్నమాట ఇక్కడ మీరు కూర్చుంటారని చెప్పేసి సో ఒకవేళ ఎనిమీస్ ఇక్కడ వస్తే మాత్రం మీరు ఈజీగా వాళ్ళని అయితే కిల్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడికి వెళ్ళి త్రోబుల్ వేయచ్చు అండ్ గంతం చూ అలవచ్చు అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇట్లా త్రోబుల్ వేయచ్చు అండ్ గన్తో మనం కాలవచ్చు అనమాట అండ్ ఇక్కడ మనం ప్రోన్సా కావచ్చు అంటే పడుకోవచ్చు సో పడుకుంటే ఇంక ఎవరికి అవపడం అనమాట ఇక్కడ మనం కొంచెం అవపడతాం కానీ పడుకుంటే మాత్రం ఇంకెవరికి అవపడం ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇట్లయితే ఉంటుంది మనకు ఎవరికి అవపడకుండా మనం ఈజీగా తెలిసి అయితే చేయొచ్చు అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకు ఈ ఫోర్ సెకండ్ రూమ్స్లోనే మనకు అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంటాయి కదా ఇక్కడ మనకు చాలా గడ్డైతే ఉంటుంది సో మీరు జస్ట్ ఆ ఓపెన్ చేసేసి గడ్డి లోపలికి వచ్చేసి దాచుకోండి సో దాచుకుంటే అంటే సో ఇక్కడ గడ్డి ఉన్న చూడండి ఇట్లా గడ్డిలలో దాచుకోండి దాచుకుంటే ఏమవుతుంది అంటే ఎనిమిది చాలా మంది వస్తారు కదా సో వచ్చినప్పుడు మీరు ఈజీగా వాళ్ళని అయితే కిల్ చేసుకోవచ్చు అన్నమాట సో వాళ్ళకి అర్థం కాదు ఎడుకలు మనల్ని కాల్చాలని చెప్పేసి అండ్ ఒకవేళ మీకు గన్ను దొరకపోయినా ఇలా అయితే దాచుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఎనిమిస్ దగ్గర ట్రైడెంట్ ఉన్నది వాళ్ళు సొడుగుండం ఒకటి అనుకోండి మీ మీదకే తీసుకొచ్చారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఒక సుడిగుండం అయితే చేసిన చేసి లీవ్ అవుతానా ఇప్పుడు మనం ఏ వెహికల్ తీసుకొచ్చినా ఈ సుడిగుండం అయితే పైకి తీసుకోబోతుంది సో చూడండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను బగ్గి తీసుకొచ్చిన బగ్గి వెహికల్స్ పైకి పోయింది అండ్ డాసే తీసుకొచ్చిన డాసేసో పోయింది అనమాట సో ఇట్లా పైకి పోకుండా ఉండడానికి మన దగ్గర స్ట్రింగ్ రే ఉంటాయి కదా అంటే చేప వెహికల్ ఉంటుంది చూసారా అంటే ఫిష్ వెహికల్ అది యూజ్ చేయాలన్నమాట సో ఇప్పుడు చూడండి నేను స్ట్రింగ్ రే వేసుకొని లోపలికి పోతానా సో నన్ను అయితే పైకి తీసుకపోతలేదు సో ఇక్కడికి వెళ్ళి మనము ఎనిమిస్ని చూడవచ్చు అనమాట అండ్ ఎనిమిస్ అనేది మధ్యలో ఉంటారు కదా మనం ఎప్పపీకి చేంజ్ అయ్యి వాళ్ళని అయితే కాల్వచ్చు సో ఇట్లా కాల్వచ్చు అన్నమాట వాళ్ళు చచ్చిపోతారు సో ఈ ట్రిక్ అనేది మస్తు యూజ్ అవుతుంది ఎప్పుడైతే ఎనిమిస్ ఇట్లా చేసి మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ స్ట్రింగ్ యూజ్ చేయండి మిమ్మల్ని అయితే పైకి తీసుకపోవద్దు అండ్ సీట్ చేంజ్ చేసి వాళ్ళని అయితే మధ్యలోకి మధ్యలో పోయి కథ వాళ్ళు చచ్చిపోతారు మీకు ట్రైడెంట్ వచ్చేస్తుంది ఉత్తి పుణ్యానికి సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనకి స్ట్రింగ్ వే ఫ్యూయల్ అయిపోయింది అనుకోండి మనం గ్యాస్ స్టేషన్లో పోయినా మనకు రింపనికి రాదు ఒకవేళ మన దగ్గర గ్యాస్ క్యాన్ ఉన్న మనం రింపనికి అయితే రాదు సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకు కొంచెం ఫ్యూయల్ ఉన్నప్పుడు మనకు ఓషన్ ప్యాలెస్ ఉంటాయి కదా సో ఓషన్ ప్యాలెస్ పోయి ఇట్లా కొంచెం మీరు నిలబడండి నిలబడితే మీకు దాంట్లో ఫ్యూయల్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది అండ్ బయట సో మనకు అప్పుడప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి బయట మీరు సో నాకైతే మాక్సిమం ఈ ఓషన్ ప్యాలెస్లో ఉన్నప్పుడు ఫాస్ట్గా ఫిల్ అయింది ఫ్యూల్ అనేది అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు ఎటు కదలొద్దు అన్నమాట స్ట్రింగ్ రే ఆపినప్పుడు సో అట్లనే ఉంటే మీకు ఫ్యూల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో నెక్స్ట్ వీక్ వచ్చేసి మనము స్ట్రింగ్ రేతో కాల్చినప్పుడు మనకు ఎనిమీస్ అనేది బబ్బుల్లోకి పోతారు కదా సో మనం వాళ్ళని బరాబర్ ఏం చేస్తేనే ఎనిమిస్ అనేది బబ్బుల్లోకి పోరు కొంచెం డిస్టెన్స్ వరకు కొంచెం డిస్టెన్స్ వరకు మీరు దూరం కాల్చినా ఎనిమిస్ అనేది ఆ బబ్బుల్లోకి అయితే పోతారు ఇక్కడ మీరు చూస్తారు కదా నేను కొంచెం దూరం కాల్చిన కాల్సిన సో నాకు ఎనిమి అనేది బబ్బుల్ లోపలికి అయితే వేయండు మల్ల కాసి చూపెడతా చూడండి నేనైతే ఎనిమికి అయితే ఏం చేస్తలేను కొంచెం దూరమే ఏం చేస్తున్నా అయినా ఎనిమి అనేది బబుల్ లోపలికైతే పోతాడు సో చూడండి అట్లా మనకు ఎనిమి అనేది దూరం నుంచి కాల్చినా కరెక్ట్ ఎనిమిని ఏం చేయకపోయినా బబ్బుల్ లోపలికి అయితే పోతాడు ఇదైతే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు వాటర్ బ్లాస్టర్ ఉంటారు కదా అంటే మనం ఇట్లా కాల్తే పైన నాకు ఒక బబుల్ లెక్క అవుతుంది సో మనం ఎల్లో బటన్ మీద క్లిక్ చేస్తే దాని లోపలికి పోతాము అండ్ కింద పడేటప్పుడు మనం వితౌట్ వెపన్ జోన్ అయితే పోతాము సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు కిందకి వచ్చేటప్పుడు వెపన్ యూజ్ చేయొచ్చు అన్నమాట జస్ట్ మీరు బబ్బులు అయితే కాల్వండి ఇట్లా కాల్సిన తర్వాత ఇట్లా ఎల్లో బటన్ మీద క్లిక్ చేస్తే దాని లోపలికి పోతారు సో దీని లోపలి పోయిన తర్వాత మీరు గన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జిట్ బట్ మీద క్లిక్ చేయండి అంటే ఇట్లా ముంగడు పోయే బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసుకుంటే మనం కాల్చుకుంటే డైరెక్ట్ రావచ్చు అన్నమాట ఒకవేళ ఎనిమిది దగ్గర ఉంటే మాత్రం వాళ్ళని అయితే మీరు ఈజీగా కిల్ చేయచ్చు ఈ ట్రిక్ తోని మళ్ళీ ఎత్త చూడండి సో బబ్బుల్ కాల్చినాం బబ్బుల్ లోపలికి అయితే పోయినాము ఇక్కడ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఒకవేళ ఎన్ని మన దగ్గర ఉంటే ఆ ఎన్నికి ఏం పెట్టుకుంటే కాల్చుకుంటే దొరుకుకోవాలి అనమాట సో ఇట్లా అయితే మనం ఈజీగా ఎన్మీస్ అయితే కిల్ చేయొచ్చు ఈ ట్రిక్ తోని సో నెక్స్ట్ ట్రిక్ చేయడానికి మనకు వాటర్ గ్రానైట్స్ ఉంటాయి కదా సో అవైతే కావాలి ఇవి మనకు షాప్ లో దొరుకుతాయి లేకపోతే మనకు ర్యాండమ్ గా మనకు ఈవెంట్ దాంట్లో దొరుకుతాయి సో ఈ వాటర్ గ్రానైట్ ని మనం ఇట్లా త్రో చేసినాం అనుకోండి సో దీని పైకి అయితే పోవచ్చు అంటే ఈ ట్యాంక్ పైకి అయితే పోవచ్చు ఇట్లా నేను టూ చేసినా కదా సో ఇటుకెళ్ళి ఇట్లా దగ్గరికి పోతే మనకు స్విమ్ చేసే ఆప్షన్ వస్తుంది సో అట్లా మనం పైకి స్విమ్ చేసుకుంటే అప్ మీద క్లిక్ చేసుకుంటే పైకి అయితే పోవచ్చు ట్యాంక్ మీద దాకా సో ఎప్పుడైతే నేను వచ్చినా చూడండి ట్యాంక్ మీద దాకా అయితే వచ్చినా వాటర్ ట్యాంక్ మీద దాకా సో ఇవి పోతాయి అనమాట కొంచెం టైం తర్వాత ఎప్పుడు మీరు దీన్ని వండుకోండి ఈజీగా ఎనిమిస్ వస్తే ఎన్నిస్ని కిల్ చేయొచ్చు మంచిగా హైట్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఈ వాటర్ గ్రెనెట్స్ తో మనం ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్ స్పైక్స్ పోవచ్చు ఇక్కడ బిల్డింగ్ మీద నేను మళ్ళీ త్రో చేస్తాను చూడండి వాటర్ గ్రెనేట్ అనేది సో ఒకటి త్రో చేసిన అండ్ ఇంకోటి పైన త్రో చేస్తున్నా సో రెండు వచ్చేసినాయి సో దాని దగ్గర పోయి మనం అప్పు బటన్ మీద క్లిక్ చేసినాం అనుకోండి సో పైకి అయితే పోతాము సో టాప్ అయితే వచ్చేసిన ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకవేళ ఎనిమిది ఇక్కడ క్యాంప్ చేస్తే మాత్రం మీరు ఈజీగా పవన్ అయితే క్లిల్ చేసుకోవచ్చు సో యొక్క బిల్డింగ్ అనే కాదు మనకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా వాటి దగ్గర సేమ్ ఇట్లా త్రో చేస్తే మనకు పై పోనికి స్విమ్మింగ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది స్విమ్ చేసుకుంటే పైకి అయితే పోవచ్చు ఒకవేళ ఎనిమిస్ ఉంటే మాత్రం మీరు అయితే వాళ్ళని సర్ప్రైజ్ అటాక్ అయితే ఇవ్వచ్చు ఈ ట్రిక్ యూజ్ చేసి సో నెక్స్ట్ వీక్ వచ్చేసి ఓషన్ ప్యాలెస్ లో అనమాట సో ఒకవేళ చాలా ఎనిమిస్ అనుకోండి సో మీరు వాటర్ బ్లాస్టర్ ఉంటారు కదా సో అది తీసుకొని సో ఇట్లా మీరు పైకి ఏం చేసి షూట్ చేయండి ఈ ప్లేస్ లో షూట్ చేసిన తర్వాత మనకు ఎల్లో బటన్ ఉంటాయి కదా దాని మీద క్లిక్ చేయండి దీనిలో లోపలికైతే పోతారు సో పోయిన తర్వాత అది అయిపోయేదాకా అంటే మనకి బబుల్ పోయేదాకా అయితే వెయిట్ చేయండి సో వెయిట్ చేసి ఏమవుతారంటే ఇక్కడ మీరు సెటిల్ అయిపోతారు సో మంచిగా కూర్చుంటారు అన్నమాట ఇక్కడ సో ఇక్కడికి వెళ్ళి మనకు హైట్ అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ ఎనిమిస్ మన కనిపెట్టలేరు ఒకవేళ ఎనిమిస్ మాత్రం ఇక్కడికి వచ్చారు అనుకోండి ఈజీగా మీరు అయితే వాళ్ళని కిల్ చేసుకోవచ్చు అనమాట ఎనిమిస్ ని అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఓషన్స్ ప్యాలెస్ లో అనమాట మనం దిగే లొకేషన్ లో మనకి ఇట్లా ఒకటి ఇరిగిపోయి ఉంటాయి కదా సో దీని లోపలికైతే మనం పోవాలన్నమాట సో మనకు అయితే ఎక్కడికి రాదు బట్ మన దగ్గర వాటర్ గ్రానేట్ అనుకోండి సో దాంతో మాత్రమే దీని లోపలికి అయితే పోనీకి వస్తుంది సో ఇప్పుడు నేను త్రో చేస్తున్నాను చూడండి ఒక వాటర్ గ్రానేట్ తీసుకున్నా త్రో చేస్తున్నా సో త్రో చేసేసి మనం అప్పు బటన్ క్లిక్ చేసి దీని లోపలికి అయితే పోవాలి మంచిగా పోండి కరెక్ట్ పోండి సో ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మంచిగా కవర్ అయితే ఉంటది ఇలా ఎనిమిస్ అయితే రాలేరు అన్నమాట సో మనం వచ్చినట్టు మాత్రమే రావాలి లేకపోతే మనకు ముందు నుంచి ఉన్న చూడండి లోపంచలి ఇళ్ళకెళ్ళన్నా పైకి రావాలి ఇళ్ళకెళ్ళి అనుకోండి మనం ఎట్లాగో వీడి ఉంటాం కాబట్టి ఎనిమిస్ అయితే కిల్ చేసుకోవచ్చు అండ్ కింద వలన ట్రైడ్ తీసుకున్నారు అనుకోండి వీడికి మనం వాళ్ళని అయితే కిల్ చేయొచ్చు అనమాట మనకు టూ ఫ్లోర్స్ అయితే అవపడతాయి ఇక్కడికి వెళ్ళి మంచి కవర్ ఉంటది అండ్ ఎనిమిస్ వలన పైకి వచ్చిన వాళ్ళు అవపడతారు అండ్ పైకి వెళ్ళి కిందికి వచ్చిన సో మనకు ఎనిమిస్ అయితే అవపడతారు సో ఇది మంచి ట్రిక్ అన్నమాట అనమాట తప్పకుండా యూజ్ చేసుకోండి సో ఇదన్నమాట వీడియో అనేది సో మీకు నచ్చే అనుకుంటున్నాడు ట్రిక్స్ అనేది మీకు ఎట్లా అనిపించినా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా ఛానల్ కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి